దేశవ్యాప్తంగా దళిత గిరిజనులు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెదక వైఖరి అవలంబిస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని జై భీమ్ మాల మహానాడు అధ్యక్షుడు తంతడి కిరణ్ కుమార్ ఆరోపించారు. జై భీమ్ ఆక్సిస్ జస్టిస్ నాయకులు మాజీ న్యాయమూర్తి జాడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా తొని నియోజకవర్గంలో దళిత సంఘాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాలను హక్కులను అవహేళన చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు కేటాయించిన నిధులను పక్కదారి మళ్లిస్తూ ఆర్థికంగా సామాజికంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు, రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్, జై భీమ్ నాయకులు బోడపాటి కాంతం, పెయ్యాల సూరి, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర బంధుకు పిలిపించిన మరి మాజీ న్యాయమూర్తి సీనియర్ హైకోర్టు న్యాయవాది మరి జాడ శ్రావణ్ కుమార్ గారి పిలుపు మేరకు మరి ఈ తునిపట్నంలో వివిధ ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా బంధుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ అన్నీ మాకు పూర్తిగా సహకరించారు. పబ్లిక్కి ఇబ్బంది కలిగే పనులు ఏమీ మా సంఘం నుంచి గట్రా చేయలేదు. పబ్లిక్ యథావిధిగా అన్ని కార్యక్రమాలకి షాపులకు కానీ అన్నీ వాళ్ళు వెళ్ళచ్చు అని చేసుకోవచ్చు. మరి పిలుపు ముఖ్య ఉద్దేశం దేనికంటే రాష్ట్రంలోని దళితులపై, ఎస్టీలపై, బీసీలపై, మైనార్టీలపై, ఓసీ అనగారిన పేద ప్రజలపై దాడులు జరిగాయి. ఒక పార్టీల పరంగా, కులాల పరంగా వాళ్ళకి న్యాయం జరగాలని, న్యాయం జరగలేదని ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ కానీ తగు న్యాయం కానీ జరగలేదని మరి ప్రభుత్వం పై బంధుకు పిలిపించడం జరిగింది. ఈ బంధుకు సహకరించిన మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నా. ప్రభుత్వం వైఖరి ఇప్పటికైనా విధానాలు మార్చుకొని ఎవరైతే మరి ఈ యొక్క కార్యాచరణలోని ఉన్న దుస్తరికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అనగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే దాడులు జరిగాయో వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ సభాముఖంగా మరి జై భీమ్ మాల మహానాడు సంఘం డిమాండ్ చేస్తుంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు మేరకు మేము వల్లపర సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల వేసి మరి నిరసన జరుపుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఎంతో దళితుల్ని ఎంతలు విడిగా గుండెలు శిరోమణులు కొట్టడం జరుగుతుంది. అలాగే మరి ఆడపిల్లల మీద రేపులు మటన్లు చేయటం జరుగుతుంది. అడిగిన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని మరి రిమాండ్కి పంపడం జరుగుతుంది. అరక్షాతం కూడా జరుగుతుంది. అలాగే మరి టీడీపీ ఐఎంలో మరి దళితుల్లో పుట్టాలనుకుంటారా అనేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసినట్టు మరి మాటలను ఈరోజు క్షమాపణ చెప్పాలని మరి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ ఖండిస్తున్నాను తీవ్రంగా. అలాగే ప్రతి ప్రభుత్వంలో కూడా దళితుల్ని ఎంత అనుసేస్తారని చెప్పేసి సభాముఖ్యంగా నేను మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎంతవరకు శుభవేశమైన మరి మేము మాట్లాడుతూ ఉన్నాం. ముట్టి 2000-3000 మరి ప్రభుత్వం మరి మా దళితులకు చెల్లిస్తుందని చెప్పుకొని ఎంతో మరి తప్పుకుంటూ ఉన్నారు. మేము వ్యవసాయాలం కాదా, మేము దళితులు అంబేద్కర్ వార్షికమని మేము చెప్పుకుంటూ గర్వంగా ఈరోజు మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మటర్లు చేసినా సరే మేము చచ్చిపోయేది ఏమీ లేదు. మేము చచ్చిపోయినా సరే మా వారసులు ఇంకా పుడతానే ఉంటారని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అరెస్టులకి ఎటువంటి ఇబ్బందులకి మేము భయపడమని కబడతారు ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నావా. మరి ఎస్సీ కార్పొరేషన్లో నిధులు అమ్మఒడికి మళ్ళిచ్చిన సందర్భంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకోవడానికి కూడా ఒకరికి కూడా అర్హత లేకుండా చేసినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టున్నాం మేము. ఈరోజు రాబోయే 2022న ఎలక్షన్లో రాబోయే రోజుల్లో మేము దళితులంతా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి మేము రాబోయే రోజుల్లో అధికారం మేము దళితులతో చేపడతామని ఈ సభ ముఖ్యంగా హెచ్చరించున్నాం. అలాగే సోదరులారా, దళిత సోదరులారా, మనం అందరూ ఒకటయ్యే రోజులు దగ్గరికి వచ్చి ఇప్పటికన్నా మన దళిత సోదరులందరూ ఒకటై మరి మనం అంతా ఏకతట్టుగా నడవాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క దళితుడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే అర్హత మన అంబేద్కర్ కల్పించారంటే అలాంటి మహానుభావుడికి మన రెండు చేతులు పెట్టి మన జై భీములు తెలపాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు
డాక్టర్ బిఆర్ రాజసినాటి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చొని మరి రాజ్యాధికారాన్ని వెళ్తున్నారంటే అది ఒక్కసారి ఆలోచించుకొని మీరు కూడాను అక్కడ కులస్తుల చేతిలో మా దళితులు బానిసత్తులుగా ఎంతకాలమే కొనసాగుతారు. అలాగే రోజులు కూడా ఈరోజు కొంతలలో బుద్ధి చెప్పే మార్గాన్ని మేము చూస్తాం, మేము మీకు చూపిస్తామని చెప్తున్నాను. ఖబర్దార్, ఎటువంటి కేసులు కానీ ఎటువంటి లోపాలు కానీ లొంగిపోయే మీ భయపడే బోధలు కానీ మీ భయపడే మాటలు కానీ మేము లొంగిపోమని మేము భయపడమని కూడా సభాపతిగా తెలియజేస్తున్నాను. దళితులంటే మీరు ఏదో సులభంగా చూస్తున్నారు, అసూయగా చూస్తున్నారు. దళితులంటే రాబోయే రోజుల్లో మీ తొందర పాటలో దగ్గరగా ఉండేయని నేను సభాపతిగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.